నీలోఫర్ డాక్టర్ల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇద్దరు డాక్టర్ల మధ్య అంతర్గత గొడవలు ముదిరి చివరికి ఎలాంటి అనుమతులు లేకుండా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారంటూ చర్చ నడుస్తోంది. నీలోఫర్లో క్లినికల్ ట్రయల్స్పై డీఎంజీ నివేదిక కోరటంతో అసలు విషయం బయటపడింది. నీలోఫర్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పిల్లలపై నిషేధిత వ్యాక్సిన్లు ప్రయోగిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టరే ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పీడియాట్రిక్ విభాగంలోని సీనియర్ డాక్టర్ రెండు కంపెనీలతో చేతులు కలిపి గుట్టుగా క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్లు ఆ ఫిర్యాదులో తెలిపారు. పోలియో రాకుండా వేసే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, స్వైన్ ఫ్లూ, రోటా, హెచ్పివి, ఎంఆర్ వ్యాక్సిన్లను పిల్లలపై ట్రయల్ చేస్తున్నట్లు ఆరోపించారు. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల నుంచి రక్త నమూనాలు తీసుకుని రహస్యంగా టెస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు డాక్టర్. క్లినికల్ ట్రయల్స్ ఆరోపణలు నీలోఫర్లో కలకలం రేపాయి. డీఎంఈ ఆదేశాలతో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు ఉన్నతాధికారులు. అయితే అక్రమ క్లినికల్ ట్రయల్స్ జరిగాయన్నది వాస్తవం కాదంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడియాట్రిక్ హెడ్ ప్రొఫెసర్ రవికుమార్. నీలోఫర్ ఆసుపత్రిని తనను బ్లేమ్ చేసేందుకు కావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. క్లినికల్ ట్రయల్స్ అనేది ఎథిక్స్ కమిటీ అనుమతితో పాటు పిల్లల తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొత్త డ్రగ్స్ పై ట్రయల్స్ చేస్తామంటున్నారు డాక్టర్లు. క్లినికల్ ట్రయల్స్ చేసిన చిన్నారి పేరెంట్స్ కూడా తమకు కౌన్సిలింగ్ ఇచ్చాకే చేశారని చెబుతున్నారు. It's also false allegation. Actually, as professor already told, ethical permission, superintendent permission, తీసుకునే వస్తాయి. ఎథికల్ పర్మిషన్ లో ప్రిన్సిపల్ అందరూ ఉంటారు. నేచర్ కానీ వర్బల్ కన్సెంట్ కానీ అప్పుడప్పుడు వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు. కొన్నిటి నాకు చెప్పారు ఇలా ఉంటుంది మీకు ఓకేనా అది ఇది అని చెప్పేసి అడిగారు. ఓకే అని ఇప్పుడు చేసేసాం, వ్యాక్సిన్స్ అయిపోయాయి, ఏం ప్రాబ్లం రాలేదు. 3 మంత్స్ నుంచి చేస్తున్నాను. తనకి ఇప్పుడు 5th మంత్ ఫస్ట్ 45 డేస్ నుంచి తనకి 45th డే నుంచి చేయించాను. క్లినికల్ ట్రయల్స్ నిబంధనల ప్రకారమే చేస్తున్నామన్నారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళి. ఇద్దరు డాక్టర్ల మధ్య గొడవతోనే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ట్రయల్స్ కానీ స్టడీ కానీ అన్ని ఎథికల్ క్లియరెన్స్ తర్వాతే స్టడీ చేస్తారు. ప్రతి హాస్పిటల్లో, ప్రతి మెడికల్ కాలేజ్లో జరుగుతుంది. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కింద ఉన్న హాస్పిటల్సే కాకుండా ఈవెన్ గాంధీ మెడికల్ కాలేజ్ అలాగే వేరే హాస్పిటల్స్లో కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ అనేది ఇవన్నీ ఎథికల్ క్లియరెన్స్ తర్వాత, ఎథికల్ క్లియరెన్స్ తీసుకున్నాకే జరుగుతాయి. డీఎంఈ ఆదేశాలతో నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్పై విచారణ సాగుతోంది. మరో 2-3 రోజుల్లో అసలు విషయం ఏంటనేది బయటపడనుంది. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.